గజపతి నగరంలో శ్రీకృష్ణ విద్యాపీఠ స్కూల్ విద్యార్థులు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణునికి పూజలు నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు కృష్ణుని వేషధారణలో మరికొందరు గోపిక వేషధారణలో విచ్చేసి చూపర్లను ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే సంబరాన్ని కోలాహలంగా చేపట్టారు. విద్యార్థులంతా ఉత్సాహంగా ఉట్టి కొట్టారు. హిందూ సనాతన సంప్రదాయాలను, పండుగల గొప్పతనాన్ని తెలియజేసేందుకు కృష్ణాష్టమి వేడుకలు తమ పాఠశాలలో నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలిపారు. శ్రీకృష్ణ విద్యాపీఠంలో గత 25 సంవత్సరాలుగా ఈ కృష్ణాష్టమి వేడుక చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలకి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని వాళ్ళకి తెలుసుకునేటట్టు చేద్దామనే మా ఉద్దేశం. మేము ప్రతి పండుగ ఇలాగే చేస్తాము. ఎందుకంటే పిల్లలలో ఈ అవగాహన పెంపొందించడానికి. ఈ కృష్ణాష్టమి అంటే పిల్లలకి చాలా సరదా. వాళ్ళకి ఉట్టి కొట్టడం అంటే సరదా. వాళ్ళకి వాళ్ళే వచ్చి ఇవాళ సెలవు హాలిడే ఇస్తామంటే వద్దు వద్దు, మేము వచ్చి శ్రీకృష్ణాష్టమి చేసుకుందాం, ఉట్టి కొడదాం అని వాళ్ళకి వాళ్ళు స్వయంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఈ చిన్నపిల్లలందరూ కృష్ణుడు గోపికలు వేషం వేసుకొని వచ్చారు. ఉదయం మా ఉపాధ్యాయులందరూ కృష్ణాష్టమి దాని ప్రశస్తం గురించి చెప్పారు.